ఒకటి నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక దురదృష్టకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ దత్తపుత్రుడు ఇవాల అన్న రోజుకి కూడా ప్రజలు ఎంతో కొంత వాళ్ళకి కూడా ఓట్లు ఉంటున్నాయి అని అంటే నిజంగా బాధాకరం. అసలు వీళ్ళు చేసే రాజకీయం ఏంటంటే నాకు అర్థం కావట్లే. ఇదే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, బీజేపీ మాకు మిత్రపక్షం అంటున్నాడు. బీజేపీ ఏమో చంద్రబాబు నాయుడు అంత ద్రోహి నీచుడు లేడని డైరెక్ట్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈయన ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయలను చేయలేవనో చేయలేవనో అని చెప్తా ఉన్నాడు. అసలు ఏంటి ఈ రాజకీయాలు, ఏంటి ఎక్కడికి పోతున్నాం? ఇవాళ మళ్ళీ తీసుకుని వచ్చినేమో పరామర్శకి చంద్రబాబు నాయుడిని పరామర్శ అంటే దేనికి పరామర్శ అంటే మీకు కుప్పంలో మీకు నిబంధనల్ని ఉల్లంఘించి మీరు యాత్రలు చేస్తే పోలీసులు అడ్డుకుంటే దానికి పరామర్శ. ఇదే చంద్రబాబు నాయుడు వలన 8 మంది కందుకూరులో చనిపోయారు. ఇదే చంద్రబాబు నాయుడు వలన 3 గుంటూరులో చనిపోయారు. గతంలో పుష్కరాలు రాజమండ్రిలో 29 మందిని పొట్టను పెట్టుకున్నాడు. ఇలాంటి వాళ్ళని వాళ్ళు పరామర్శించాల్సింది ఎవరు? చనిపోయిన కుటుంబాలని నిజంగా పవన్ కళ్యాణ్ పరామర్శిస్తే అందరూ కూడా మెచ్చుకుందరు, శభాషందరు. ఈ చంద్రబాబు నాయుడు యాత్ర జరగనందుకు ఈయన పరామర్శించాడట. ఇంకా ఎందుకన్నా ఘోరం ఎక్కడైనా ఉందండి? మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా చెప్పండి. మేము ప్యాకేజీలు పెంచుకోవడం గురించి, ప్యాకేజీలు తీసుకోవడం గురించి, మేము ఏదో డబ్బులు చర్చల గురించి మేము అక్కడికి వెళ్ళాము మాట్లాడుకున్నాము అని అంటే దానికి తప్పేం లేదు, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారు, 2014లో చంద్రబాబు నాయుడు ఓటేయమన్నా చెప్పిన వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్, 2019లో ఓటు వేయొద్దని చెప్పాడు. మళ్ళీ మీ ఇద్దరికి ఏం సఖ్యత కుదిరింది? ఈ చంద్రబాబు నాయుడు ఏం మంచి చేసేశాడు? ఇప్పుడు తీసుకొచ్చినేమో మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేయండి అని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. ఈ ప్యాకేజ్ స్టార్ దేని గురించి చెప్తా ఉన్నాడు? డబ్బుల గురించేగా, అది అందరికీ తెలుసు కదా. ఒకవేళ నిజంగానే కనుక దమ్మున్న వ్యక్తి అయితే ఇదే పవన్ కళ్యాణ్, 175కి 175 సీట్ల మీద పోటీ చేయమనండి. అదే ఇదే దమ్మున్న వ్యక్తి అయితే ఇదే చంద్రబాబు నాయుడు పొత్తులకి పడిగాపులు కాయకుండా పోనీ ఆయన పోటీ చేయమనండి. ఇవాళ జగన్ అన్న ఏం చెప్తా ఉన్నాడు, 175కి 175 మేము పోటీ చేస్తాము, పోటీ చేసి వైనాట్ 175 అంటున్నారు. ఇది కదా దమ్మున్న నాయకత్వం అంటే. ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటికైనా ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి, మీరు సినిమాలు చేసుకుంటే పూర్తిగా సినిమాలు చేసుకోండి, తప్పేం లేదు. లేకపోతే రాజకీయాలు చేస్తే పూర్తిగా 365 రోజులు రాజకీయాల్లో ఉండండి. ఒకరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి 4 రోజులు ఇంట్లో పడుకుని మీరు చేసే కార్యక్రమము ప్రజలకి ఏం భరోసా కల్పిస్తూ ఉన్నారు? ఒక్కసారి ప్రజలను అందరినీ కూడా గమనించి మనం కోరుతా ఉన్నా. వీళ్ళు కాపురాలు ఉండేది హైదరాబాద్లో, రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ప్రజలందరూ కూడా తరిమి తరిమి కొట్టారు. ఇంకా తెలంగాణ ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. ఈ చంద్రబాబు నాయుడు కేవలం మానిపులేటరు, ఈ పవన్ కళ్యాణ్ నుంచి తరిమి కొట్టారు. కానీ కాపురం ఉండేది అక్కడే, రాజకీయాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి కుహునా నాయకుల్ని మోస్తున్నారన్నంటే నిజంగా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు సొంత మామ, పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పడుస్తాడు. ఇంకో పక్కన ఆయన చనిపోయిన తర్వాత అదే చిత్రపటానికి పూలమాల వేసి ఎన్టీఆర్ అంత గొప్ప వ్యక్తి లేడు, భారతరత్న ఇవ్వాలి అని చెప్తా ఉన్నాడు. ఆయన ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు భారతరత్న ఈరంట, ఇప్పుడు ఇవ్వాలని చెప్తున్నారు. ఇది కదా, ఇది మీరు రాజకీయాలకు వాడుకోవట్లేదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలందరికీ తెలుసు వెన్నుపోటు దారుడని, మళ్ళీ ప్రజలను కూడా వెన్నుపోటు పడిచే కార్యక్రమం చేస్తున్నాడు. అతను సొంత పుత్రుడిని తీసుకొచ్చి, మిడిమిడిమి జ్ఞానం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్ర ప్రజలపైన రుద్దుతా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ చేతుల్లో కనుక మనం నిజంగా ప్రభుత్వాల చేతుల్లో పడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు, మన పిల్లల యొక్క భవిష్యత్తుని దయవుంచి పాడు చేయొద్దు అని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఒక దమ్మున్న మగాడుగా ఎదుర్కొంటూ కేవలం బీజేపీలో ఉన్న అగ్రనాయకులను కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని కలుస్తున్నారు, అన్నీ చేస్తున్నారంటే కేవలం రాష్ట్రం తాలూకా ప్రయోజనాల గురించే. మాకు వేరే ఎజెండా లేదు. ఆంధ్రప్రజల యొక్క ఎజెండా తప్పితే వేరే ఎజెండా లేదు. ఇదే దత్తపుత్రుడు, ఇదే చంద్రబాబు, ఇదే లోకేష్కి వీళ్ళకి ఉన్న ఎజెండా ఏంటి? వాళ్ళు దోచుకోవడం పంచుకోవడం తప్పితే వేరేది ఏం లేదు. ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. గతంలో ఇదే బడ్జెట్ ఉండేది, ఆ బడ్జెట్ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు మేము ప్రవేశపెడతా ఉన్నాం, గతంలో ఎందుకు చేయలేకపోయారు అంటే ఆ నలుగురే కదా పంచుకున్నది. ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా జగనన్న సహాయ నిధి కింద, మొత్తం ప్రజలకు అందరికీ కూడా వాళ్ళ ఆర్థికంగా పరిపుష్టి చెందే విధంగా మరి వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. వీళ్ళు ఏదైతే అభూత కల్పన ప్రజలకు కల్పిస్తూ ఉన్నారో, ప్రజలను మేల్కోమని కోరుతా ఉన్నా. ఇది రాజకీయం, చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు.
ఒక పక్కనేమో బీజేపీతో కొత్తని చెప్తా ఉన్నాడు, ఇదే పవన్ కళ్యాణ్. మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్లి చంద్రబాబున పంచం చేరుతా ఉన్నాడు. ఇది చిల్లర రాజకీయం కాదా? ఇది విలువలతో కూడుకున్న కూడిన రాజకీయం.